హాయ్ గైస్, ఐమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్ అండ్ ఈరోజు అయితే నేను 3 జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఒకటేమో బెలాటియా అనే కంపెనీ నుంచి, ఇంకోటేమో మైక్రోచిప్ నుంచి, ఇంకోటేమో యూరోఫిన్స్ నుంచి. బేసిక్గా వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే 3 జాబ్ నోటిఫికేషన్స్ అండ్ వేరియస్ బ్రాంచెస్కి అయితే రిక్రూట్మెంట్ ఉందన్నమాట. అది కాక కొన్ని కోర్ బ్రాంచెస్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. అలాగే నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్కొక్క దానికి కావాల్సిన రెజ్యూమే టిప్స్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి వెలోషిప్ గురించి అనమాట. సో దీనికి వచ్చేసి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు అండ్ ఎలాంటి బ్రాంచ్ బ్యారియర్ లేదు, ఎలాంటి బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఇది ఏంటంటే ఇక్కడ కూడా డైరెక్ట్ ఎగ్జామ్ అనమాట. అంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ కనుక నొక్కితే అక్కడ మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది హ్యాకర్ ర్యాంక్ వాళ్ళది. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేసి ఆ ఎగ్జామ్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. సో చాలామంది అంటుంటారు కదా నాకు ఎగ్జామ్ లింక్ రావట్లేదు, ఎగ్జామ్ లింక్ రావట్లేదు అని. డైరెక్ట్ ఎగ్జామ్ లింకే ఉంది, ఇప్పుడు ఎంతమంది క్రాక్ చేస్తారో అది మీ చేతుల్లో ఉందన్నమాట. సో అక్కడ మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే 10 MCQs ఉంటాయి, 2 programming questions ఉంటాయి బేస్డ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే మీ ఇష్టం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గనక ఇంటర్న్షిప్స్ లేకపోయినా కూడా ఏదన్నా ప్రాజెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్, పైథాన్, జావా ఎందులో అయినా కూడా ఏదన్నా ప్రాజెక్ట్ ఉంటే కూడా అదొక యాడెడ్ అడ్వాంటేజ్ కింద మీకు ఉంటుందని వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. అండ్ పర్సంటేజ్ క్రైటీరియా కూడా వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, బట్ 2019 నుంచి 2022 దాకా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అందరూ కూడా ఈ ఆపర్చునిటీని అయితే యూస్ చేసుకోండి, ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైక్రోచిప్ నుంచి అనమాట. సో మైక్రోచిప్ వాళ్ళు ఏంటి అంటే మీకు తెలిసిందే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట ఇది. సో ఈ జాబ్ వచ్చేసి ఇది ఒక ఇంటర్న్షిప్ అనమాట, ఇంటర్న్షిప్ కమ్ జాబ్ ఇస్తారు ఇప్పుడు కూడా ఇలాంటి ప్రొడక్ట్ కంపెనీస్. అంటే ఇది ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ కంపెనీ కాబట్టి వీళ్ళు జాబ్ కమ్ ఇంటర్న్షిప్ ఇస్తారు. అండ్ దీంట్లో అయితే మీకు బ్యాచిలర్స్ ఆర్ హైయర్స్ అంటే బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఓకే, ఇంకా అది కాకుండా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఉన్నవాళ్ళు అంటే ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కోర్స్ వర్క్లో ఎలక్ట్రానిక్స్ ఉంటే సరిపోతుంది, మీరేమి ఈసీ అవ్వాల్సిన పని లేదనమాట. కాబట్టి ఈసీ ట్రిపుల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. అండ్ మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 2022, 2023, 2024 బ్యాచ్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఇందులో కనుక మీకు జాబ్ రావాలి అంటే మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలిస్తే అది పెట్టండి, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలిస్తే పెట్టండి. అలాగే మీకు ఏదైనా మైక్రో ప్రాసెసర్స్ గురించి తెలిస్తే అది కూడా మీరు మెన్షన్ చేసి అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, ఈ 3 లింక్స్ కింద సపరేట్గా మెన్షన్ చేశాను, ఒకే దాంట్లో అయితే లేవు, సపరేట్ లింక్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి యూరోఫిన్స్ అనే కంపెనీ అనమాట, ఇది యూరోప్ బేస్డ్ కంపెనీ. సో వీళ్ళు వచ్చేసి 2019, 2020, 2021 పాస్అవుట్ వాళ్ళని అయితే హైర్ చేసుకుంటున్నారు. బీటెక్లో సిఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ ట్రిపుల్ఈ వాళ్ళని, ఎంసీఏ వాళ్ళని, ఎంఎస్ బీఎస్సీలో సిఎస్ఐటి వాళ్ళని, ఇంతమందిని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. 60% ఉంటే సరిపోతుంది. వీళ్ళైతే సాఫ్ట్వేర్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కోసం హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఈ రోల్ కోసం మీరు రెజ్యూమ్లో పెట్టాల్సిన స్కిల్స్ వచ్చేసి డీబీఎంఎస్ అంటే ఎస్క్యూఎల్ కానీ మైఎస్క్యూఎల్ కానీ ఏదొస్తే అది పెట్టండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో జావా, సి, పైథాన్ ఏది వచ్చినా కూడా పెట్టండి. అండ్ ఇక్కడ లైక్ మైక్రోచిప్లో చెప్పడం మర్చిపోయాను, సి వస్తే ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ కంపెనీస్కి సి అనేది చాలా మ్యాండేటరీ, సి కానీ ఎంబెడెడ్ సి కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మీకు వచ్చిన లైనక్స్ కానీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తే అది కూడా మెన్షన్ చేసి అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేయండి. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో దీని వరకు అయితే రెజ్యూమే అంత పర్ఫెక్ట్గా లేకపోయినా పర్లేదు, అందరికీ రిటర్న్ టెస్ట్ ఆపర్చునిటీ వస్తుంది. రిటర్న్ టెస్ట్ క్రాక్ అయిన తర్వాత మీ రెజ్యూమే అనేది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఆ స్కిల్స్ చూసి మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. రిటర్న్ టెస్ట్ క్రాక్ చేయడానికి మీకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విత్ ఎలిటిల్ నాలెడ్జ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. నెక్స్ట్ వచ్చేసి మైక్రో ఇంటర్న్స్కి చెప్పాను కదా, దీనికి కావాల్సిన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మైక్రో ప్రాసెస్ గురించి ఏదన్నా కానీ లేకపోతే సి లాంగ్వేజ్ కానీ ఎంబెడెడ్ సి కానీ వస్తే ఇంకా మంచిది. అండ్ దీనికి వచ్చేసి ఎస్క్యూఎల్ ఆర్ మైఎస్క్యూఎల్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ రెజ్యూమే టిప్స్తో మీ రెజ్యూమేని కొంచెం మార్చి అప్లోడ్ చేసినట్లయితే మీకు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.